నేను సతీష్ ఈ వారం ఎవరు వెళ్ళబోతున్నారు అనేది ఓటింగ్ ఒకసారి పర్సంటేజ్లు గమనిస్తే ఒక కొత్త యాంగిల్ అయితే కనిపిస్తుంది. అంటే ఓటింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉండేవారికి అలాగే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ లాస్ట్ ప్లేస్ ఇవన్నీ ఆర్డర్ చూసుకుంటే ఏ కంటెస్టెంట్కి ఎంత ఓటింగ్ పడుతుందంటే ఒకసారి స్థానాలు చూస్తే మాత్రం షాకింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయి ఈ వీక్ అనిపిస్తుంది. అట్లాగే మరి సీజన్ అంతా ఎట్లాగే కొనసాగుతుందా, ఖచ్చితంగా ఓటింగ్ పెంచుకుంటారు ఇంకా తగ్గించుకోవడారా, ఎలా వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళు ఆడే విధానాన్ని బట్టి అయితే మరి ముందు ముందు చూద్దాం. కానీ ప్రస్తుతానికి ఎలా ఉంది అంటే అన్నింటిలో గమనిస్తే ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ ఒపీనియన్స్ అని కూడా రేవంత్ అయితే 32% పైగా దాటుతూ ఉన్నాడు కూడా. ఎందుకంటే రేవంత్ నోరు విప్పితే తప్పు, నువ్వు మాట్లాడుకు, నువ్వు డిస్కషన్ చేయకు, అసలు నువ్వు మా నీ ఒపీనియన్ చెప్పడమే తప్పని మాదిరిగా అందరికి కూడా ఈజీ టార్గెట్ అయితే అయిపోతున్నాడు హౌస్లో. అట్లా ఆయన తీసి పడేస్తున్నారు. తొందరపాటు ఉంది కరెక్టే, అతను వల్ల ఇబ్బంది పడుతున్నాడు. నిన్న మన టాస్క్ కూడా చూసాం, రింగ్లో ఉండేవాడి కింగ్ అయిన టాస్క్ కూడా ఇతడే గాబర పెట్టేశాడు, తొందర పెట్టేశాడు. సో అలాంటివన్నీ ఉన్నాయి. కానీ గత వారంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గాడు, ఆచితూచే మాట్లాడుతున్నాడు, వెనక్కి తగ్గుతూ ఉన్నాడు. కానీ ఇంకా అతనికి అతనికంటూ హౌస్ నుంచి పర్టికులర్గా సపోర్ట్ దొరుకుతున్నది తక్కువ. సో ఇక్కడ షాని వాళ్ళు కూడా నేను చూసాం డిస్కషన్లో కానీ ఆయనది తప్పు లేకపోయినా ఇతనికి సిచ్యువేషన్ అర్థమైనా సరే అతను తప్పు లేదు కమ్మా లేదు కదమ్మా నేను నోరిప్పి చెప్పి ఉంటే బాగుండేది. అట్ట ఒక సందర్భంలో కూడా పెద్దగా సపోర్ట్ దొరకట్లేదు, సపోర్ట్ దొరుకుతుంది తక్కువ. అట్టాగే ఆరోహి అర్థం చేసుకోకుండా ఆవేశపడిపోతూ అతను అనేది ఏంటి చెప్పాలనుకుంటున్నది ఏంటి పూర్తిగా వినకుండా మళ్ళీ ఈయనకి తొందర అన్నం చూస్తే విచిత్రంగా ఉంది. ఇతరకంటే తొందరగా ఆవిడ ఉంది, చాలా గాబరిగా ఉంది. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఫస్ట్ విని ఆ తర్వాత తన ఆన్సర్ చెప్పుకుంటే క్లియర్ అయ్యేది ఇష్యూ. బట్ వినకుండానే గాబరైపోయి మళ్ళీ లాస్ట్లో చివరికి వచ్చి అవును బరాబర్ చేశా నేనే చెప్పా ఇట్టా ఒక రేవంత్ అంటే మనం ఏదైనా అనేవచ్చు అనే టైప్ అయిపోయింది ఇంకా. ఎనీవే మొత్తానికి ఇలాంటి యాటిట్యూడ్ ఏమోకండి. ఎవ్రీడే ఆయనకైతే స్క్రీన్ స్పేస్ వేస్తున్నారు తోటి కంటెస్టెంట్స్, ఆయన కూడా మరి మళ్ళీ ఎలా కూడా కబ్జా చేస్తున్నాడని కూడా చెప్పొచ్చు. ఈజీ టార్గెట్ అవుతున్నాడు ఏమో కానీ మొత్తానికైతే 32% ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంటున్నాడు. ఇక తర్వాత రెండవ స్థానంలో ఫైమా కొద్దిగా 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 అర 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 ఒకటయ్యింది ఒకటి 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 మళ్ళీ తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ వీక్తో పోల్చుకుంటే ఇప్పటికైతే ఒక 18% అటు ఇటుగా ఓటింగ్ అయితే ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే ఫైమ్ ఒక మెయిన్ ప్రధానంగా నిన్న ఆ ఒక్క విషయంలో హెల్ప్ చేసి ఉంటే అదే కదా స్టాండ్ తీసుకోవడం. అంటే ఇప్పుడు తను గెలిచే పరిస్థితి లేదు, గెలవలేకపోతుంది. అతను బతిమలాడాడు కదా, అక్కడ ఇచ్చుంటే బాగుండేది కదా. అంటే ఆయన గెలుస్తారని కాదు, ఈవిడ గెలిచేది ఆడియన్స్ మనసులో. ఆయన టాస్క్ గెలవచ్చు రేవంత్ అక్కడ, ఈమె రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆమెకి సెట్ కానప్పుడు మిస్ మ్యాచ్ అయ్యేటప్పుడు అది రేవంత్ అడిగేటప్పుడు ఆయనకి ఇచ్చేసి ఉంటుంటే ఆయన టాస్క్ గెలిచేవాడు ఇవ్వడం వల్ల ఫైమ ఆడియన్స్ మనసులో గెలిచి ఉండేది. సో అలాంటి మిస్టేక్స్ జరగడం ఇవాళేమో అది నెక్స్ట్ టాస్క్లో కూడా చూసుకుంటే నిన్న టాస్క్లో కూడా చూసుకుంటే మరి అందరినీ ఆయన స్పీడ్గా ఫాస్ట్గా ఆడన్నాడు తప్ప ఒక ఫైమ అనే టార్గెట్ ఏం చేయలే. బట్ తర్వాత ఏమో అట్లా చెబుతుంది. సో మళ్ళీ ఆ టాస్క్ అంతకు ముందు రోజు టాస్క్లో కూడా చూసుకుంటే ఆమె అతనికి హెల్ప్ చేయకపోయినా అతడు ఆమెకి హెల్ప్ చేయడం కానీ ఆమె మళ్ళీ ఇతను మళ్ళీ ఇక్కడ కూడా నన్నే టార్గెట్ చేసాడు నాకే అవకాశం ఇవ్వలేదని చెప్పడం చూస్తే కరెక్ట్ కాదనిపించింది. ఈమె కూడా అక్కడ ఫెయిర్ ఆడి ఉంటే అతను ఫెయిర్ ఉంటే బాగున్నాం. మొత్తానికి ఎనివే సంచాలకంగా సూపర్ సక్సెస్ ఆడింది, పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా మాదిరిగా ఆడిందని మనమే చెప్పుకొని ఇప్పుడైతే ఈ టాస్క్ పరంగా కొద్దిగా మైనస్ అయింది. ఓవరాల్గా ఒక 18-19 మధ్యలో ఓటింగ్ అయితే ఉంది. ఇక్కడ థర్డ్ ప్లేస్లో మెరీనా అండ్ రోహిత్ ఒక 1% పెరగట్లే తగ్గట్లే అలాగా ఓ 13-14 వరకు అలా కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్న రేవంత్ 32% ఉంటే సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్న ఫైమ అండ్ మెరీనా రోహిత్కి సంబంధించిన ఓటింగు సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉన్న ఇద్దరు ఓటింగ్కి కలిపితే ఫస్ట్ ప్లేస్లో ఉండే ఒక్క ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంటెస్టెంట్ ఓటింగ్తో సమానంగా ఉంటుంది. ఆమెకు ఒక 18 వీళ్ళకి ఒక 14 ఇట్లా వస్తే ఇద్దరు కలిపితే ఆయనతో పాటు 32 వరకు అయితే వస్తున్నారు. అంత తేడా ఉంది ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి, సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉండేవారికి ఫస్ట్ ప్లేస్కి ఇట్లా కొనసాగుతుంది. సరే ఇక ఫోర్త్ ప్లేస్లో ఎవరు అన్నారంటే ఆదిరెడ్డి ఉన్నాడు, ఇతనికి ఒక 11% వరకు వస్తుంది. అట్లాగే ఆదిరెడ్డి ఇంకా నిదానంగా వెళ్తున్నాడు, ఎందుకులే తొందరపడలేడు, తప్పులైతే చేయట్లేదు కానీ ఇంకా ఓపెన్ అయితే ఏదో ఉంది అని వచ్చాడు కదా చూపించుకునే ప్రయత్నం అయితే ఇంకా చేస్తుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఓపెన్ అవ్వాలేమో అనిపిస్తుంది ఇంకా. అట్లాగే నెక్స్ట్ వన్ గీతూ రాయల్, మాట కటువుగా ఉంటుంది, అవతల వల్ల బాధపడినా నాకు సంబంధం లేదు నేను ఇంతే అనేట్టు ఉంటుంది. కానీ ఆట మాత్రం బాగా ఆడింది, పర్టికులర్గా ఈ బేబీ టాస్క్లు అయితే మాత్రం ఖచ్చితంగా గీతూ రాయల్ లేకపోతే చాలా చప్పగా సాగేదేమో, నీరసంగా ఉండేదేమో. ఆవిడ మిగతా వాళ్ళందరూ ఎంతసేపు ఉయ్యల్లో వేయాలంటే ఉయ్యాల వేయడంతో పాటు పక్క వాళ్ళది కూడా ఆ లాస్ట్ అండ్ ఫౌండ్ జోన్లో పడేయాలని కూడా ఆట మొదలుపెట్టింది. దాదాపు ఒక 5 కంటెస్టెంట్లు ఏమో పడేసింది, ఆటను వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. అందుకే రేవంత్కి ఈమెకి అసలు పచ్చగడ్డి వేయకపోయినా బొగ్గుపడే పరిస్థితి ఉన్నా సరే ఆయన కూడా
అయ్య బాబే రాత్రి అంతా నిద్ర లేకుండా చేసింది అని మెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆడియన్స్ కూడా ఈ 2 రోజుల్లో ఫుల్ కంటెంట్ జనరేట్ అవ్వడానికి మూల బీజం మాత్రం గీతయ్య. ఏ మాట కామాట చెప్పుకోవాలి మనం. మాట కొద్దిగా హార్ష్గా విసిరేస్తుంది, తప్పగానే ఆట మాత్రం ఎక్సలెంట్ ఆడింది, బాగా ఆడింది, చాలా బాగా. సో ఎనీవే ప్రతి కంటెస్టెంట్కి కొన్ని ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు కూడా. ఈమెదైతే 9% ఓటింగ్తో ఉంటుంది. తర్వాత రాజశేఖర్, అభినయ అండ్ షాని వీళ్ళు ముగ్గురు కూడా నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్తారు అంటే ఎలా ఉందంటే వీళ్ళ ఓటింగ్. ఇక్కడ ఇంకొక కంక్లూజన్ ఇచ్చి వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళేదానికి అవకాశం ఉందని కూడా చెబుతారు. వీళ్ళ ముగ్గురు ఒక 45,000-50,000 వరకు ఓటింగ్ జరిగే దగ్గర కూడా 6-7% మధ్య ముగ్గురు కూడా అలాగే ఉన్నారు, అదే పర్సెంట్, 6-7% దగ్గర. అట్టగే ఇంకో దగ్గర 38,000 మంది వరకు ఓటింగ్ జరిగే దగ్గర కూడా సేమ్ 6-7% మధ్య ముగ్గురు నువ్వా నేనా అన్నట్టు ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ వారం మిస్డ్ కాల్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ ముగ్గురు కంటెస్టెంట్లకు సంబంధించిన వాళ్ళు, షాని, అభినేశ్వరి, రాజశేఖర్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఫాలోవర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా ఎంత ఎక్కువ మిస్డ్ కాల్స్, అట్లాగే ఈ ఒపీనియన్ పోల్స్లో కూడా మన ఛానల్స్ న్యూస్ బోల్ అండ్ మూవీ బోల్తో పాటు అన్ని ఒపీనియన్ పోల్స్లో కూడా అన్అఫిషియల్ సైట్స్లో కూడా వేసి ఉంటే ఒక ట్రెండ్ అనేది తెలుస్తుంది. ఇగో వీళ్ళు ఎంత కాస్త మెజారిటీ ఉండండి. అది ఎక్కువగా చూసుకుంటే అభినయ కొన్ని చోట్ల అయితే లాస్ట్లో ఉంటే, షాని కొన్ని చోట్ల లాస్ట్లో ఉంటాడు. అంటే వీళ్ళిద్దరిలో లాస్ట్ ప్లేస్లో ఒక కొన్ని చోట్ల ఆయన, కొన్ని చోట్ల ఏమి ఎట్లా ఉన్నారు. రాజశేఖర్ మాత్రం మ్యాక్సిమం ఎక్కువ చోట్ల మధ్యలో ఉంటున్నాడు, వీళ్ళిద్దరికి మధ్య, అభినయకి షానికి మధ్యలో ఉంటున్నాడు. అయితే నా అంచనా ప్రకారం అభినయ కానీ షాని కానీ ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయో నాకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమంటే, ఇందుకు చెప్పే కదా, 2nd, 3rd ప్లేస్లో ఉన్న కంటెస్టెంట్లు ఇద్దరు ఓటింగ్ కలిపితే 1st ప్లేస్లో ఉన్న రేవంత్ ఓటుతో సమానం అయితే, ఇప్పుడు 4th, 5th, 6th, 7th, 8th లాస్ట్ ఈ 5 ఓట్లు కలిపితే, అంటే ఆదిరెడ్డి, గీతురాయ్, రాజశేఖర్, అభినయ, షాని వీళ్ళు 5 ఓటింగ్ పర్సంటేజ్ కలిపితే మళ్ళీ ఆ 1st ప్లేస్లో ఉండే కంటెస్టెంట్ తల ఓటింగ్తో సమానం అవుతుంది. అంటే గమనించారు కదా, ఒక కంటెస్టెంట్కి వస్తున్న ఓట్లు ఏకంగా 5 కంటెస్టెంట్లు షేర్ చేసుకునే పరిస్థితి అవుతుంది. అట్లాగే 1st ప్లేస్లో ఉండేంతేమో 2nd, 3rd అంటే కొద్ది లీడ్లో ఉండేవారు, వాళ్ళు కూడా అట్లా అవుతుంది. సో ఇలా ఉంది మరి పరిస్థితి, ముందు ఖచ్చితంగా మారితేనే బాగుంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఇప్పుడు మనకు ఉత్కంఠ ఎలా ఉంటుంది, షాని వెళ్తాడా, అభినేశ్వరి వెళ్తుందా, రాజశేఖర్ వెళ్తాడా, ఎవరు అది ఉండాలి, ఆ ప్రశ్న, ఆ క్వశ్చన్ ఉండాలి. అలాగే లీడ్లో కూడా, అలాగే 1st, 2nd ప్లేస్లో కూడా హోరహోరీ అన్నట్టు ఉండాలి. అలా ఉంటే మజా ఉంటుంది, కిక్ ఉంటుంది. అంతే తప్ప రోజు ఆయన నెలగోలగా ఏదో ఒక రకంగా ఒక కంటెస్టెంట్ని ఇబ్బంది పెట్టే టైప్ ఉంటే సీన్ మారిపోద్ది. ఆడియన్స్కి వేగంగా, చాలా వేగంగా కనెక్ట్ అయిపోతారు ఆయా కంటెస్టెంట్లు. మిగతా వాళ్ళ మీద నెగిటివిటీ, ఆ పర్టికులర్ కంటెస్టెంట్స్ మీద పాజిటివిటీ ఇట్లా పెరిగిపోద్ది. సో హౌస్మేట్స్ కూడా ఒకసారి రిఫ్రెష్ చేసుకొని ఈ 10 ఆట ఎట్లా ఆడడం, ఎట్లా జరుగుతుంది ఒకసారి రివీల్ చేసుకొని, చిన్న చిన్న విషయాలకి కారణాలు పెద్ద పెద్ద మాటలు అనేయకుండా, అనిపించుకోకుండా, అట్లా కొద్ది స్ట్రాటజిక్గా వెళ్తే ఆట మారుతుంది, మంచి కిక్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు సీజన్ 6లో, ఎవరికి ఓటు వేస్తున్నారు కామెంట్ చేయండి, ఎవరికి ఓటు వేయించాలనుకుంటున్నారో రిక్వెస్ట్ కూడా కామెంట్ చేయండి. అట్టగా నా వీడియోలు నచ్చే వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ కొట్టండి, కొడితేనే నోటిఫికేషన్ ఉండే వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ అయితే చేరుతుంది. కనుక ఇదైతే నా స్పెషల్ రిక్వెస్ట్, ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయడం అయితే మర్చిపోకండి.